కుటుంబ సభ్యులందరూ రావాల్సింది కోర్సు. హ్యాపీ బర్త్డే టు యూ అనే సాంగ్ పాడటానికి రెడీగా ఉండండి. మా ప్రశాంతి రిలరా, మరి దాంట్లో ఒక వాక్యం యోహాను అది తీసుకొచ్చా, తర్వాత బ్రదర్స్ వాక్యం తీసుకొచ్చా. ఇట్రాయా పర్ణమ్, అక్కడ సంచి ఒకటి ఉంది, ఆ సంచిలో వాక్యం ఉంటుంది చూడం, తీసుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మరి దేవుడు ఈ బిడ్డ పట్ల 5 సంవత్సరములు దేవుడు తన కృపలో కాపాడి 6వ దయాకిరీటమును ఆ బిడ్డ శిరస్సు మీద ధరింప చేసిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ బిడ్డ పట్ల నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. వెరీ గ్రేస్ని, కిరణ్ ప్రేమించి వారికి ఇచ్చిన ఈ కుమార్తెను బట్టి స్తోత్రాలు. ప్రథమ కుమారుడు అయా తండ్రి చెర్రిని బట్టి స్తోత్రాలు. జ్యేష్ఠ కుమారుడు మరి అలానే తండ్రి, ద్వితీయ కుమార్తెగా కనిష్ట కుమార్తెగా మీరు ఇచ్చినటువంటి నిస్సీని బట్టి స్తోత్రాలు. నిస్సీ అనగా జయము అయా. ఈ బిడ్డ జీవితంలో విజయాన్ని మీరు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. భవిష్యత్తులో కూడా నీ కాపుదల ఈ బిడ్డకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. నిజమే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాం, అటు బహుమానముగా అయా ఈ కుటుంబానికి మీరు ప్రసాదించారు స్తోత్రాలు. వారి యొక్క నాయన మరి తాతయ్య అమ్మమ్మ నీ అందు భయభక్తులు కలిగి ప్రార్థనలు ప్రార్థనా పరులు కనుక ఆ తల్లి యొక్క ప్రార్థన, తాతగారి యొక్క ప్రార్థన, మరి అమ్మమ్మ గారి ప్రార్థన, హోప్ సంఘ విశ్వాసుల ప్రార్థన మూలంగా ఈ బిడ్డకు నాయన మీరు మంచి భవిష్యత్తును, ఆరోగ్యమును, జ్ఞానమును దయచేసి ఇలాంటి జన్మదినాలు అనేకముగా జరుపుకుంటూ నాయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యము దయచేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. కుమార పరిశుద్ధ పరిశుద్ధ నామంలో కేక్ కట్ చేస్తున్నాం.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Nisi. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you with many days. Happy birthday to you. నిరీక్షణ రావు గారు ఒక సాంగ్ స్పెషల్ సాంగ్ ట్రాక్లో పాడతారు. ఈ లోపల అందరం కూడాను సంతోషంగా అలానే హోప్ చర్చ్ బ్రదర్స్ వచ్చి అందరు కలిసి ఒక వాక్యాన్ని ప్రజెంటేషన్గా నిస్సి బర్త్డే సందర్భంగా హోప్ చర్చ్ బ్రదర్స్ ముందుకొచ్చి తర్వాత అందరం కలుపుకోండి. నెహెమ్యా ఉన్నాను వెనక రాయా, బ్రదర్స్ రండియా, బయట ఉన్న బ్రదర్స్ అందరు వచ్చి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ నిస్సి. హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ బర్త్డే నిస్సి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. బాలాజీ గారు బ్రదర్ బర్నబాస్ గారు అందరు అండి బ్రదర్స్ అందరు. బర్నబాస్ గారు వాక్యం చదివి మెడికల్ నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమం గాక. దేవుడు మరి ఈ మంచి వాక్యం దైవజనుల ద్వారా మరి సంఘ మరి బ్రదర్స్ ద్వారాగా ఈ నిస్సీకి మరి బర్త్డే సందర్భంగా దేవుని వాక్యం ప్రజెంట్ చేయబడింది. ఈ వాక్య ప్రకారంగా ఈ బిడ్డ పట్ల నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన విలువను తెలుసుకో, ప్రార్థించుటయే నేర్చుకో. Ah!
నీతో స్నేహం ప్రార్థన అంటే యేసునిచ్చే మార్గం ప్రార్థన అంటే యేసుతో స్నేహం ప్రార్థన అంటే యేసునిచ్చే మార్గం పరిస్థితులను మార్చేది పైకి లేవనెత్తేది పరిస్థితులను మార్చేది పైకి లేవనెత్తేది అభిషేకంతో నింపి ఆశీర్వదించే స్నేహం ప్రార్థన అంటే యేసుని చేరే మార్గం అన్నమ్మగా రండి అమ్మా అందరు రండి అమ్మాయికి కేక్ పెట్టండి పెద్దలు రండి అమ్మా కరుణమ్మ గారు రావాలి అందరు వరుసగా కరుణమ్మ గారు మీరాబు గారు ఏ రండి అసలు ఏందమ్మా అలా కామ్గా కూర్చుంటే ఏంది అసలు రాతలి రండి ప్రేమతో రండి ఆ పాటండి అయ్యగారు ఓకే లాస్ట్ ఫైనల్గా నిశ్చీకే వస్తుంది లాస్ట్ బ్లెస్సింగ్ తీసుకుని అందరం కేక్ పెట్టేటువంటి తల్లులు పెద్దలు ప్రార్థనా పరులు వెరీ గుడ్ బ్లెస్ చేయండి అమ్మా బిడ్డను దీవించి సంగమంత సంతోషంగా గాడ్ బ్లెస్ యూ నిసి రమ్మా మీరాబు గారు రమ్మా అందరు క్యూలో వరుసగా వచ్చేటివే సిస్టర్స్ అందరు రావాలి అమ్మా పద్మ గారు చూస్తున్నారు గారు ఎందుకని నుంచోటమే ఇది అవ్వగానే క్యూలోకి వెళ్ళిపోతాం భోజనాలకి రండి అమ్మా షమీరా పేర్లు చెప్పలేదు అన్నది ఝాన్సీ రావాలంట హాయ్ అమ్మా ఇంకెవరు భారతి ఏది అలా కూర్చున్నా రా అరే శశిరేఖ రామా తల్లి రా సరోజనమ్మ గారు నాగలక్ష్మి గారు అమ్మా వనజ గారు అబ్బో నాకు కనపడకుండా ఎక్కడ లేరు అందరూ బుక్ అయిపోయారు ఇక్కడ అందరూ వేరే బుకింగ్ ఏది లక్ష్మి అక్క ఏది అసలు ఏండి ఏంటి ఇంత గౌరవం రండి అమ్మా లక్ష్మి గారు రండి రండి తల్లి మీ హస్తం ఆ బిడ్డకి ఉండాలి ప్రార్థన హస్తం ఈ లోపల అరేంజ్మెంట్ చేసుకోండి అయ్యా పద్మ గారు హల్లెలూయా పరిశుద్ధాత్మ ప్రవాహం లాగా వచ్చేయాలి మీరు కొంచెం కొంచెం ఊరిని అట్లా జస్ట్ టేస్ట్ పరిస్థితి అసలు మీ ప్రేమ హస్తం తగిలితే చాలు అమ్మా లక్ష్మి ఎక్కడి నుంచి శారదా గారు శైలజ గారు ఓ నగరం పాలు నుంచి వచ్చారు ఇక్కడ సరిహద్దులు దాటుకుంటా అమ్మా జస్ట్ టచింగ్ మీరా మీరాబు గారు పెట్టలేరమ్మా రావాలి మీరాబు గారు పెట్టారా ఓకే ఎవరిని వదిలి పెట్టేవారు బాబు ఫ్రెండ్ అయ్యా సండే స్కూల్ పిల్లలందరూ రండి అమ్మా ఒక ఫోటో దిద్దాం అరే సంతోష్ రారా దాక్కుంటా వింటారా అరే సత్తి గారు రా పీటర్ పాల్ రా ఇంకా నుంచో మీరు కూడా చాలా ఉంది కేక్ మీకోసమే దాన్న తేజ అదే యోహన్ పిల్లలు ముగ్గురేరయ్యా త్రిమూర్తి లేరు
ముగ్గురు వచ్చారా? ఓకే. రామ్ రాబర్ట్ రహీమ్ రండి. పోలయ్య గారు, అరే రే 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 నెహమ్యా, ఏందయ్యా వెనక పడిపోయా? దా దేవునికి స్తోత్రం. ఎవరు రిక్కీ? ఎక్కడికి వెళ్తాడయ్యా? రిక్కీ మనతోటే ఉంటాడు, అందుకల డిందు లేడని సందేహం లేదు. దయా రిక్కు పోలయ్య గారు, పెద్దలందరూ మీ హస్తం. ప్రసాద్ గారు అంటే మనందరినీ అభిమానించే వ్యక్తి. అమ్మా అమ్మా, దుర్గారావు గారు భార్య లక్ష్మీ రామ్మ, లక్ష్మమ్మ గారు. ఏంటి దుర్గారావు గారు రాలేదా? భలే ఓడేనే, భలే మిస్ అయిపోయాడు. ఫోటోలు దిగినాయన, మీ పని అదే ఫోటోలు తీట్టి నాన్న. చెరిష్ రాజ్ కమాన్, వెరీ గుడ్ చెరిష్ రాజ్. చాలా ఓకే, సరే షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. హ్యాపీ బర్త్డే అని చెప్పి తర్వాత తినిదిలే, అసలు ఎట్టి పరిస్థితుల్లో కడుపు నిండి పోయింది. నో కాంప్రమైజ్. డాలీ హనీ, డాలీ అక్షిత ఐశ్వర్య, ఓకే జాగ్రత్త. అంకుల్ వెరీ గుడ్, తీయ ఫోటో. ఏమ్యా కమాన్ జాగ్రత్త, వెళ్ళిగెక్కి పైకి మెల్లగా షేక్ హ్యాండ్. అమ్మా హ్యాపీ బర్త్డే, అదిగా అంకుల్. సో తలలు వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని భోజనాలకు ఉపక్రమిద్దాం. మన అందరినీ ప్రేమించి ప్రేమ విధి ఏర్పాటు చేశారండి. మరి రమణ గారు, చిల్ల ప్రసాద్ గారు, ప్రేమ్, మరి మేరీ గ్రేస్, నిస్సి, చెర్రీ, ఫస్ట్ చెర్రీ అండ్ నిస్సి, ఈ కుటుంబం హోప్ సంఘంలో దేవుడు వారు ఎంతో ఆసక్తిగా ఉంటూ మొదటి నుంచి, ఇప్పుడు వాళ్ళు కదండి, మొదటి నుంచి ఉల్లి లక్ష్మమ్మ గారు పరిచయం చేసిన దగ్గర నుంచి సంఘాన్ని వదిలిపెట్టకుండా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్న కుటుంబం. చివరి ప్రార్థన చేసుకొని అందరం భోజనం చేసి సంతృప్తిగా వెళ్ళండి. అమ్మా దేవుని భోజనం చేసుకుని అందరు సంతృప్తిగా వెళ్లాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాం. తలలు వచ్చి ఒక చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ బిడ్డ యొక్క బర్త్డే ఈరోజు ఘనంగా జరిగించారు, మీకు స్తోత్రాలు అయ్యా. మేరీ గ్రేస్ని, కిరణ్ని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రథమ కుమారుడు అయ్యా తండ్రి, మరి చెర్రీని బట్టి, కుమార్తె నిస్సిని బట్టి స్తోత్రాలు. ఈరోజు నా నిస్సి హ్యాపీ బర్త్డే జరుపుకుంటు సంఘమంతటిని పిలిపించుకొని కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఆ బిడ్డకు నాయన మంచి జ్ఞాన వివేచన ఆత్మనిచ్చి, కాపుదలనిచ్చి, చదువులోను తల్లిదండ్రులు పరలోక సంబంధమైన ఆస్తి యేసు ప్రభు వాక్యము ప్రార్థన చిన్ననాటి నుంచి నేర్చుకుంటూ ఉంది ప్రభా సండే స్కూల్లో. బిడ్డను నిండుగా దీవించుమని, వచ్చిన సంఘ బిడ్డలందరినీ, విశ్వాసులందరినీ, హోప్ సంఘంలో ఉన్నటువంటి ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి బ్రదర్ని, సిస్టర్ని, మరి కుటుంబాలను, బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దీవించుము. మా ఆత్మీయ సహవాసమును స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించు. మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రేమ విందు కూడా నాయన, ఐదు రొట్టెలు రెండు చేపలు వల్ల సమృద్ధిగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనకు, అలానే ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నటువంటి బిడ్డ నిస్సికి ప్రభు తోడై ఎలవేళ ఆయన కృపలో భద్రపరిచి నడిపించి దీవించును గాక. ఆమేన్ ఆమేన్. వందనాలండి అందరికీ. ఇంకా ఎవరైనా బిడ్డను కలుసుకుని ప్రార్థనా దీవెనలు అందించాలనుకుంటే రండి. థ్యాంక్ యూ.